వదిలిపెట్టం, బజారు కీడుస్తాం, అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఏంది ఈ దుస్థితి? మళ్ళీ నీళ్ల ట్యాంకర్లు తెచ్చుకునే కాలం వచ్చింది. ఉన్న నీటిని విద్యుత్ను వాడుకునే తెలివి లేదు. ఎకరాకు రూపాయలు 25,000 పంట నష్ట పరిహారం ఇవ్వాలి. రేవంత్ రెడ్డి సర్కార్పై కేసీఆర్ ఫైర్. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని లెక్కలన్నీ తీసి బజారు కీడుస్తామని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సూర్యాపేటలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాసముద్రం లాంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పోరాడుతుందని, ప్రభుత్వం మెడలు వంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి, మిమ్మల్ని వెంటాడుతాం, తరుముతామని వ్యాఖ్యానించారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ప్రభుత్వం 25,000 ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబర్9 2,00,000 రుణమాఫీ ఇస్తామన్నారని, మరి డిసెంబర్9 వెళ్ళిపోయి ఎన్ని రోజులైందని ప్రశ్నించారు. పంట నష్టానికి సంబంధించిన విషయంలో ఎన్నిసార్లు కేసీఆర్ ప్రభుత్వం పంట నష్టం చెల్లించిందండి? మేము రైతు బంధు ఇస్తాను కదా, మళ్ళీ పంట నష్టం ఎక్కడ అని చెప్పేసి మాట్లాడినట్టు ముఖ్యమంత్రిని, మేము రైతు బంధు ఇస్తున్నాం కదా అని చెప్పేసి భూస్వాములకు ఇచ్చేటువంటి రైతు బంధు వల్ల ఆ భూమిని కౌలు చేసుకున్నటువంటి రైతులు నష్టపోయినప్పుడు కౌలు రైతులకు ఇచ్చేటువంటి నష్టపరిహారం ఇవ్వాల్సిన పని కేసీఆర్ మీద ఉంటాయి కదా, అప్పుడు ఇయ్యడు, అప్పుడు మాట్లాడు. అసలు ఆనాడు ఎప్పుడన్నా ఇదే రైతుల దగ్గరికి, ఇదే పంట నష్టపోయినటువంటి రైతుల దగ్గరికి ఒక్కసారన్నా వచ్చి అదే ఖమ్మం రైతుల దగ్గర, అదే ఖమ్మం రైతులకు బేడి లేసి, ఖమ్మం మిర్చి రైతులకు బేడి లేసి వాళ్ళని కోర్టు తీసుకుపోయి కోర్టు ఆవరణలో కూడా బేడీలతో తీసుకుపోయినటువంటి ఘనత మీ బీఆర్ఎస్ పార్టీది కాదా? మరి దాని గురించి ఏనాడు మాట్లాడరు? ఆనాడు రైతులకు బేడీ లేసినప్పుడు ఏందయ్యా రైతులకు బేడీ లేస్తారా, ఇది ఇదేనా రైతు ప్రభుత్వం, ఇదేనా మీరు కోరుకునేటువంటి రాజ్యం, ఇదేనా మన తెలంగాణ సాధించుకున్నందుకు మాకు రైతులకు ఇచ్చిన గౌరవం అని చెప్పేసి పోస్టులు పెట్టిన వాళ్ళ మేము కేసులు పెట్టారు కదా. విద్యార్థి సంఘాల నాయకుల మీద, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అయినటువంటి కోట శ్రీనివాస లాంటి నాయకుల మీద కూడా మీరు కేసులు పెట్టారు కదా. ఆ కేసులలో ఇప్పటికీ తిరుగుతున్నాడు కదా ఆ వ్యక్తి. మరి ఆ రైతుల గురించి మాట్లాడరు, ఆ జైలుకు వేసిన రైతుల గురించి మాట్లాడరు, ఆ జైలు శిక్ష అనుభవించి ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి రైతుల గురించి మేము మాట్లాడరు. మీరు పోయి ఎవరు మీ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి ఇళ్ళని తిరిగి వచ్చి అదే రైతులు మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కలిసి వచ్చేది అయిపోతుందా? పోయి ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు సంబంధించిన విషయంలో మిర్చి రైతులు, ఆ పోడుభూము రైతులు, వీళ్ళందరూ ఎవరు ఉన్నారో ఆ రైతులను ఒక్కసారి పరామర్శించి ఆనాడు జైలు పంపించినటువంటి మీరు, మరి వాళ్ళకు జైలుకు సంబంధించిన విషయంలో ఎందుకు అన్యాయం జరిగింది, వాళ్ళు ఎందుకు జైలు వేరు ఒకసారి మాట్లాడారు? అక్కడికి పోతే తంతర అవసరమైతే ఇది అంటే తెలంగాణలో పోడు భూములకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకునేది లేదు. పోడు రైతులకు సంబంధించిన విషయంలో, ఆ గిరిజన వాళ్ళకు సంబంధించిన విషయంలో, ఆ తెగల మధ్యలో గొడవలు పుట్టించిన విషయంలో మొత్తం సక్సెస్ అయ్యి ఇప్పటికీ ఆ గొడవలు ఇంకా మునుగుతూనే ఉన్నాయి. ఇంకా గొడవలలో గిరిజనులు సత్తనే ఉన్నాయి. వాళ్ళ భూములలోకి పోలీసులను పంపించి గొడవలు పుట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించారు. మిర్చి రైతుల మీద కేసులు పెట్టించారు. గట్టిగా మాట్లాడితే రైతుల మీద బెదిరించారు. హుస్నాబాద్లో ఒక రైతు ఏమైందయా అని చెప్పేసి నీళ్ళ గురించి ఏదో మాట్లాడంటే నువ్వు ఏతుదా మరి నీకు బాగా తెలుసు అనాకన్నా అని చెప్పేసి రైతుని బహిరంగ సభలో విమర్శించినటువంటి బెదిరించినటువంటి వ్యక్తి కేసీఆర్ కదా. మరి ఇలా కేసీఆర్కు రైతుల మీద బాగా ప్రేమ భంగం వచ్చింది, ఎక్కడ నుండి వచ్చింది ఈ ప్రేమ అంతా? అధికారం కోల్పోయారు కాబట్టి, సీటు కింద మొత్తం ఇప్పుడు అందరూ ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి, ఎక్కడ ప్రజల్లోకి పోకపోతే మనం ఫామ్ హౌస్లోనే ఉంటే నన్ను కూడా తీసుకుపోయి ఏదో జైలు ఎత్తారని చెప్పేసి భయపడి ఈరోజు రైతుల మధ్యకి వచ్చి ప్రజల మధ్యకి వచ్చి ప్రజల్లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజానికి ప్రజల మీద ప్రేమ ఉండి చేస్తున్నావా? రైతుల మీద నిజంగా అంత ప్రేమ ఉండేది అంటే రైతు బంధు అనేది 5 ఎకరాల్లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, రైతులకు ఉపయోగపడుతుంది, కౌలు రైతుల కోసం మీరు ఏమైనా ఇవ్వండి, ఫ్రీగా ఎరువులు ఇవ్వండి, ఫ్రీగా విత్తనాలు ఇవ్వండి అన్నప్పుడు గిట్టుబాటు ధర కల్పించాలన్నప్పుడు వీటికి చెప్పకుండా రైతు బంధు ఎవరి కోసం ఇచ్చినావు? మొత్తం దొరలు. ఆనాడు నక్సలైట్ల ప్రభావం వల్ల దొరలు ఎవరైతే గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు వలసపోయారో ఆ పట్టణాలకు వలసపోయినటువంటి రైతులందరినీ, ఆ భూస్వాములందరినీ తీసుకుపోయి మళ్ళా గ్రామాల్లో ఈరోజు పెట్టి ఆ గ్రామంలో భూములను మొత్తాన్ని కూడా 20 ఏండ్లు 30 ఏండ్లు 50 ఏండ్లుగా కూడా వాళ్ళు మా భూముల్ని దున్నుకుంటున్నటువంటి రైతులకు అన్యాయం చేసి ఈరోజు మళ్ళీ ఎక్కడెక్కడో పట్టణాల్లో ఉండి విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో భూముల్ని పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్కు రైతుల మీద ప్రేమ ఉందా? ఒక్కసారి ఆలోచించండి జనాలు, ప్రజలు మీరు ఆలోచిస్తేనే. అంటే ఎందుకు చెప్తున్నా విషయం అని అంటే మొత్తం ఏ గ్రామం కన్నా వెళ్ళండి, ఆ గ్రామంలో ఉన్నటువంటి 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఆ భూమి వాళ్ళతో వాళ్ళు వచ్చి ఈరోజు పట్టా చేసుకొని ఆ భూమిని దున్నుకుంటున్న రైతులకు అన్యాయం. మరి 5 ఏళ్ళు 10 ఏళ్ళు దున్నుకున్న వాళ్ళకి పట్టాలు చేయాల్సిన భూముల్లో కూడా ఈరోజు 30 40 ఏళ్ళు దున్నుకుంటున్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి పాగా వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు బెదిరించి రాజకీయం చేసి ఈరోజు పట్టాలు వేసుకొని వాళ్ళ మీద వాళ్ళు ఆ రైతులకు భూములు లేకుండా కౌలు రైతులుగా చేసి ఈరోజు 1,000,000 ఎకరాల భూముల్ని ఈరోజు అగ్రకులాల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే వాటి అన్నిటి కారణం కేసీఆర్ కదా. మరి కేసీఆర్ ఈరోజుకు రైతుల మీద ప్రేమ వచ్చింది, రాజకీయాలు వేయడానికి తీరిక ఉంది కానీ రైతు బంధు వేయడానికి తీరిక లేదా అని నిలదీసిండట. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నారని ఫైర్ అయ్యారు. దేశంలోనే నెంబర్1గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత తక్కువ కాలంలోనే ఈ దుస్థితి రావడం ఏంటని
అసలు తెలంగాణ రాష్ట్రం ఏ దేంట్లో నెంబర్ వన్లో ఉంది? దేంట్లో నెంబర్ వన్లో ఉంది? బీఆర్ఎస్ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకోలేదా? ఇలా దేంట్లో నెంబర్ వన్ ఉండేదా అని చెప్పేసి ఒకసారి చెప్పండి. మొత్తం దేశ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 100 కోట్ల రూపాయలు తీసుకుపోయారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కొంచెం ఒక్క మాట మాట్లాడతలేరు. ఎన్నికల కాళేశ్వరంలో పిల్లర్ కుంగిపోవడం ఏదైతే ఉందో, మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఒక పిల్లర్ కుంగిపోయిన వరకు మొత్తం కాళేశ్వరమే ఈ దేశాన్ని మార్చేటువంటి ప్రాజెక్టు అని చెప్పేసి చెప్పిన కేసీఆర్ పిల్లర్ కుంగిపోవాలని ఎందుకు సైలెంట్ అయ్యండి? అప్పటి నుండి కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేడు? మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు మిగతా విషయాలు మాట్లాడతారు, ఇది రారు. We'll be right back.